తల్లి పులి కోసం అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా ఆ పులిని కనిపెట్టి తన పిల్లలను అపజెప్పాలని చాలా ప్రయత్నించారు. ఆహారం కోసం దారి తప్పి జనవాసంలోకి వచ్చాయి నాలుగు పులి కూనలు. తల్లిజాడ తెలియక తల్లడిల్లిపోయిన ఆ పులి పిల్లలను స్థానికులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా తల్లి ప్రేమ కోసం ఆ పిల్లలు విలవిలలాడుతున్నాయి. అయితే తల్లి పిల్లలను కలిపేందుకు ఫారెస్ట్ సిబ్బందికి ఇది బిగ్ టాస్క్ గా మారిపోయింది. ఒకవేళ తల్లి దగ్గరకు పిల్లలను చేర్చిన మనిషి తాకిన పిల్లలను తల్లి పులి చేరదీస్తుందా అన్న అనుమానం. ఈ క్రమంలోనే తల్లి పులి కోసం అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా ఆ పులిని కనిపెట్టి తన పిల్లలను అప్పజెప్పాలని చాలా ప్రయత్నించారు. మదర్ టైగర్ ఆపరేషన్ T108 ని నిర్వహించారు. ముసలిమడుగు ప్రాంతాల్లో తల్లి పులి కోసం వేచి చూశారు ఫారెస్ట్ అధికారులు. ఎంతకు తల్లిజాడ దొరకపోయేసరికి ఆ నాలుగు పులి పిల్లలను తిరుపతి జూకు తరలించారు అధికారులు. ఆత్మకూరు DFO కార్యాలయంలో పులి కూనలను సంరక్షించారు. ఓ గదిలో వాటిని ఉంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేశారు ఫారెస్ట్ అధికారులు. పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వస్తుండడంతో తొలిసారి సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు ఫారెస్ట్ అధికారులు. పులి పిల్లలకు పాలు, ఉడకబెట్టిన లివర్ను ఆహారంగా ఇచ్చారు అటవీశాఖ అధికారులు. కేవలం ఆహారం అందించేందుకు పులి కూనల గదిలోకి సిబ్బందిని అనుమతించారు. పులి కూనలను ముట్టుకోకుండా ఉండేందుకు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.